ఆడాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా? నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవు అనేది నేను చెప్పలేను. అడి ఎదవుతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. ఇవన్నీ నాకు కామనేరా? నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను. సరే ఉంటా. ఆ సరే. మీ నాన్నకు మెడికల్ షాప్ అప్పచేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట? అలా ఏం లేదు, నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది, ఆయనే ఓవర్ చేసి చెప్తాడు. అచ్చా, అవును అంకుల్. సరే, ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మాకు ఏ బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ యు సే మిస్టర్ షో? హే మైకల్ చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు, దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయి ఉంటుంది. అరే నాయన, రే కాదు, ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు? చెప్పానుగా, ఏమైంది? తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు. ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా, అదే వచ్చిన చిక్కు. ఏం చేద్దాం మరి? చేసేందుకేముంది, ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ. లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో. అమ్మో, సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు, వన్ షాప్ పెట్టిస్తారంట? చూడబ్బాయ్, నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు. మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే, ఓ 3-4 నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను. ఆలోచించుకో. ఓకే అంకుల్. ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది, ఆచరించడానికి. అసలు ఎవట్రా నువ్వు, ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్, ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఓకే, రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖి అని 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలువు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్. ఎక్కడ దొరికాడురా వీడు, కష్టపడండి రా. మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్, రేపటి నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. వచ్చేసింది. ఉంటాను అంకుల్, పదరా. పద. నైస్ టు మీట్ యు అంకుల్, ఏ ప్రోగ్రెస్ మీటింగ్. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి. చాలా పెద్ద కాలేజ్ రా. పదరా. అలెక్కి ఎవరమ్మా? అలెక్కి తను. మీరు కదా, అంటే బాగుంది కదా, కాలేజ్ బెటర్, రెస్టారెంట్ బెటర్ అండి. అలెక్కియా. నేనే చెప్పండి. డీన్ గారు కలమన్నా. ఇలా ఉందండి. హా, అబౌట్ ఫార్మకాలజీ కదా సార్? ఏంటి సార్, అందరు నన్నే కావాలంటున్నారు. రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది, అక్కడ ముందు ఓపీలో సహజాన్ ఉంటుంది, వెళ్ళి తనని కలవండి. మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను. ఏంటి? ఏం పర్లేదు సార్, సహజా ఏమనుకోదు. ఎరా, నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా? పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్? ఉంది సార్, భయం ఉంది సార్. ఏస్కో డర్నయ్య. ఉంది ఉంది మేడం. ఉచ్చబోసుకుని ఎంత ఉందా సార్? ఉచ్చబోసుకుని ఎంత ఉందా? పోయ్. ఓకే సార్. ఇక్కడ పోషించాలి కానీ పోయి అక్కడ పోస్. అలాగే సార్. దీని పర్సనల్ ఆబ్లిగేషన్ అంట, ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా ఇచ్చాడు. మెడికల్ షాపా? అలుక్కేంట్రా, ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు. ఆగరా ఆగరా. ఆగన్నావా? లాగన్నావు అనుకున్నాను. రే, నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు, ఓకేనా? బ్రో, అలేఖ్య వెళ్ళి సహజ దగ్గరికి వెళ్ళమంది. అలేఖ్య. సార్, సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమను? నువ్వు చెప్పలేవా? నేను వాళ్ళకి అదే చెప్పాను సార్, కానీ వాళ్ళే వచ్చేసారు. పదండి పదండి. ఎవత్తరది? పదండి. చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాను. నిజంగా అంత అందంగా ఉన్నానా? సిగ్గులేదా? ఇక్కడే వెయిట్ చేయండి, 10 మినిట్స్ లో వస్తాను. సరే. నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు. సహజ చూడరా, ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో. ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా, నా నెక్కర్లాగా అంటావు. ఒకసారి ఎలాగైనా సహజన్ వదిలించేసుకున్నాడు ఏంటి? I don't ever slow up, no I don't take shit, I got no love for the
your fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. మీ ఫ్రెండ్ ఏడి? పేతల్జీలో పెట్టు ఇటు మీరు వెళ్ళండి. ఓ, రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా? డోలో, జింకోవేట్, అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఇక్కడ వరకు వచ్చాం. రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్, రండి. నాలుగు రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అనయా, 30 ml ప్యాక్లో 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా, ఈ సీనిగడు వద్దంటేంటి? నువ్వు చెప్పానయా, సరేనా? సరే. అసలు ఏం రాసావు ఇటు? లాస్ట్లో ఉన్నా ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మంది కదండి.